మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం సర్జరీ దత్తాగారు జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏ గ్రహం బాగుంది అంటారు ఏ గ్రహం బాగాలేదు అంటారు మరి బాలిడే నక్షత్రాల గురించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం గానీ రిలీఫ్ వచ్చే అవకాశం గాని ఉంటుంది అండి శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈరోజు మనం తెలుసుకుండేది జ్యేష్ఠా నక్షత్రం గురించమ్మా నక్షత్రం యొక్క స్వభావం ఏంటి వారి తత్వం ఏంటి వారు ఏ విధంగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అన్నిట్లో కూడా వాళ్ళకి లాభాలు చేకూరాలంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుంటే కనుక నక్షత్రాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తేనే మనకి ఏ విషయమైనా తెలుస్తుందమ్మా చాలామంది ఏంటంటే జ్యేష్ఠాన వామ మూలాన ఈష్ అంటే కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి జ్యేష్ఠ ఒకటి మూల ఒకటి ఆశ్లేష ఒకటి మఘ ఒకటి ఇలా పేర్లు అంటే పేర్లు గట్టి నక్షత్రాలే శాంతి నక్షత్రాలే ఇవన్నీ కూడా అయితే వీళ్ళల్లో శాంతి నక్షత్రం అని ఎందుకన్నారంటే వీరి యొక్క స్వభావం ఏదైనా అధికంగా ఉంటుంది ప్రేమ ఉన్న అధికంగానే ఉంటుంది మొండిగా ఉన్నా అధికంగానే ఉంటుంది ఏదైనా సరే అధికమైన ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట వీరి నక్షత్రానికి కాబట్టి చేష్టాపరంగా మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి సంఖ్య అన్ని చూసుకుంటే కనుక ఇది పద్దెనిమిదో సంఖ్య వరుస సంఖ్య చూసుకుంటే పద్దెనిమిదో సంఖ్య అనమాట అదేవిధంగా ఈ నక్షత్రానికి సంబంధించింది మహర్దశలో పుట్టడం జరుగుతుంది బుధ మహర్దశలో పుట్టడం జరుగుతుంది బుధుడు దేని అంటే బుద్ధి కారకుడు అంటే ఏ పని చేయాలన్నా మంచి తెలివితేటలు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి అన్నిట్లో అవగాహన ఉండాలి అన్నిట్లో కూడా స్పీడ్ ఉండాలంటే బుధుడు బాగుండాలి అదేవిధంగా వీరు వృశ్చిక రాశికి జనడం జరుగుతుంది వృశ్చిక రాశి అంటే మనం చూసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎక్కువ శాతం కోపంగా ఉండటం క్రోధంగా ఉండటం ఆవేశంగా మాట్లాడటం జరుగుతుంటుందన్నమాట అయితే వృశ్చిక రాశికి సంబంధించిన కుజుడు నీచంగా ఉంటే అదేవిధంగా నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడు నీచంగా ఉంటే ఈ ఫలితం అధికంగా ఉంటుంది అయితే నక్షత్రాల్లో ఉన్న గ్రహము రాశిలో ఉన్న గ్రహం బట్టి ఈ రెండింటికి పడదు కాబట్టి వీళ్ళ యొక్క స్వభావం వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి గుణం ఎలా ఉంటుంది ఘనం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట వీరి యొక్క మనం చూసుకుంటే కనుక ఘనం వచ్చేసరికి రాక్షసగణం అంటే ఎక్కువ శాతం ఎవరిని తిడదామా ఎవరితో ఎవరిని ఎక్కువగా మాట్లాడదామని ఆలోచన ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క గుణం సత్వగుణం అంటే ఎంత కొంతమందికి ఉంటారు షార్ట్ టెంపర్ ఒక రెండు సెకండ్లు తిట్టేసాయో అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు చూసారా దానిలో వీళ్ళు ఎక్కువగా ఉంటారనమాట సత్వగుణానికి సంబంధించిన తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది సత్వగుణం అంటే ఎక్కువ శాతం ఎవరితో ప్రేమగా ఉండాలి ఎవరితో అప్యాయంగా అంటే కొంతమంది చూడండి తిట్టేస్తూ ఉంటారు కోపంగా అనేస్తూ ఉంటారు నేను ఎక్కడన్నానంటూ ఉంటారు లాస్ట్కి బాధపడుతుంటారు అన్నదానికి వాళ్ళు బాధపడతారు కానీ అనేది అనేస్తూ ఉంటారు ఎక్కువ వీరి తత్వం ఎలా ఉంటుంది అదేవిధంగా వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే వాయు తత్వం అన్నమాట అంటే మనం చూసుకుంటే టక టక టక్క కోపం వచ్చినప్పుడు అనేస్తూ ఉంటారు తర్వాత నేను ఎక్కడన్నా అంటారు రుజువు చూపించమంటారు అంటే వీళ్ళ యొక్క తత్వం అలా ఉంటుంది అదేవిధంగా వీరు ఎప్పుడు సత్వగుణం ఒకరి జోలు వీళ్ళు వీరు సహజంగానే జన్మత వీరు ఒక జోలు వెళ్ళరు అనమాట ఎవరి జోలు వెళ్ళరు వీళ్ళ జోలు ఎవరైనా వస్తే ఊరుకోరన్నమాట ఖచ్చితంగా అది ఎంతవరకు అయినా సరే ఖచ్చితంగా దారి తీస్తుంది కొట్టుకోవడాలైనా సరే గొడవలైనా సరే అలా చూపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క మరి చూసుకుంటే కనుక మహర్దశలు అంతర్దశలు అన్ని విధంగా చూసుకుంటే వీరు బుధ మహర్దశలో పుట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మొన్నిగా ఉండటం జాలిగా ఉండటం దయగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా రాశి పరంగా చూసుకుంటే వీరు ఎవరు జోరు వెళ్ళరు కోపం ఎక్కువగా ఉండటం ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నేను చెప్పింది పది మంది వినాలి నేను చెప్పింది పది మందికి మంచిగా చేస్తున్నాం కదా ఎక్కువగా కూడా అందరితో మంచిగా మాట్లాడడం ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ ఉంటుందన్నమాట అదే లోపల ఒకటి బయట నటించడం జాత అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అది మంచి అయినా చెడైనా సరే అలా ఉంటుందన్నమాట అయితే ఎదుటి వ్యక్తి కదా బాధపడేది కాబట్టి ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందో మనం తెలుసుకుంటే కనుక వీరికి అధిదేవత ప్రతిదేవత అని కొన్ని ఉంటాయి అదేవిధంగా దేవత సంబంధించింది చూసుకుంటే కనుక వీరు ఇంద్రదేవత అనేది ఎక్కువ శాతం కూడా అంటే ఇంద్రుడు అంటే వీళ్ళు జన్మించిన వాళ్ళు ఎక్కువ శాతం ఇంద్రుడు అంటే రుద్రుడు అనమాట రుద్ర స్వభావం కలిగిన వారు అదేవిధంగా రుద్ర అంశ కాబట్టి శివ ఆరాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రాతకాల సమయంలో ఉదయాన్నే సూర్యుడికి అదేవిధంగా తూర్పు వైపు దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటూ ఉంటే వీరికి తొందరగా మంచి జరుగుతూ అనమాట అదేవిధంగా మనం చూసుకుంటే వీరి యొక్క గ్రహస్థితులు చూసుకుంటే రవి గ్రహంతో మొదలు పెట్టుకుంటే కనుక మరి జ్యేష్ట నక్షత్రంగా రవి నీచంగా ఉంటే పుట్టంగానే తండ్రి నుంచి అనారోగ్యం రావడం తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఖచ్చితంగా తండ్రి అనేది ఇబ్బందికరంగా గండం అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట తండ్రి అంటే జాతక పరంగా గ్రహం నీచంగా ఉంటుంది అదే విధంగా గ్రహం మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ అందడం ప్రేమ ఆప్యాయత అధికంగా ఉండటం అన్నిట్లో కూడా విజయం సాధించటం తండ్రి నుంచే సపోర్ట్ బాగుండటం అన్నిట్లో స్పీడ్ ఉండటం జరుగుతుంది రవిగ్రహం మంచిగా ఉంటాయి చంద్రుడు కనుక నీచంగా ఉంటే మంచిగా ఉంటే ఏంటంటే నీచంగా ఉంటే తల్లి నుంచి సపోర్ట్ లేకపోవడం ప్రేమ లేకపోవడం వీళ్ళకి కూడా ప్రేమ ఆప్యాయతలు లేకపోవడం తినేటప్పుడే అన్నాన్ని విసిరేయడం తిండి మీద ఎక్కువగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే ఎక్కువ శాతం ఎందుకంటే చంద్రుడు తిండి కారకుడు కాబట్టి అంటే మెయిన్గా అన్నం రైస్ ఉంది కదమ్మా అది ఏంటిది చంద్రుడు బియ్యం కాబట్టి బియ్యంగా కాబట్టి ఏంటంటే మానసికంగా స్థిమితం లేకపోవడం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా చంద్రుడు మంచి స్థితిలో ఉంటే తండ్రిని చిన్నప్పుడు కోల్పోయిన తల్లి ఖచ్చితంగా ప్రే పెంచి చేసి ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పెంచడం జరుగుతుందనమాట వీళ్ళల్లో ఏంటంటే అతిగా ఏది అతి విశ్వాసం అతి నమ్మకం అతి కోపం అతి భయం అన్నీ అతిగా ఎక్కువగా ఉంటాయి అంటే ఏదైనా సరే చూసిన వంటి కాల్చి వచ్చేసి స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటే కోపం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ప్రేమ కూడా వీళ్ళ ప్రేమతో ఎవరిని పోల్చుకోలేరు అంత ప్రేమ ఉంటుంది వీళ్ళ ద్వేషంలో కూడా అంతే ఉంటుంది ఎవరిని ద్వేషించారంటే అంతకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అంత ద్వేషిస్తారు కాబట్టి స్వభావం అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా సరే అన్నిటినీ కంట్రోల్లో ఉంటేనే మంచి ఫలితం ఉంటుందన్నమాట చంద్రుడు నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ప్రేమ ఆప్యాయత అధికంగా ఉంటుంది ఎక్కువ శాతం ఏంటంటే నన్ను కాకపోయినా నన్నే అన్నారని ఊహించుకో అధికంగా ఉంటుంది అదికే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అదే అదేవిధంగా మరి కుజుడు నీచంగా ఉంటే అంటే వీరు రాశిపరంగా చూసుకుంటే రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడే నీచంగా ఉంటే అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటాను వీరు చే తీసుకునేది ఇంతే అప్పు కానీ ఇంతగా ప్ర జనాలు ఏంటంటే చిన్న అప్పునే ఎక్కువగా అప్పుగా చేసి వీళ్ళని అప్పులు పాలు చేస్తూ ఉంటారనమాట సహజంగా వీరు అంటే నమ్మకం చెప్పే కదమ్మా ఇంత అప్పు చేయమంటే ఇంత అప్పు చేసేస్తారు ఇంత ప్రేమగా ఉండడం ఇంత అలా దానివల్ల ఏమవుతుందంటే అన్నింటిలో కూడా రుణ బాధ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి బాగా నమ్ముకున్న వ్యక్తులే మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండటం మంచిదమ్మా అదే విధంగా నిజంగా ఉంటే రుణ బాధ స్థలం అవ్వచ్చు అదేవిధంగా గృహం అవ్వచ్చు ఏదైనా వీళ్ళకంటూ ఏది నిలకడ ఉండదు చేతిలో పది రూపాయలు ఉన్నాయంటే అయిపోవాల్సిందే అప్పులు చేసేయాల్సిందే అలా ఉంటుంది కుజుడు నీచంగా ఉంటాయి కుజుడు మంచి స్థితిలో ఉంటే ఎప్పుడో ఎవరో పోగొట్టుకున్న స్థలం వీరికి రావడం అంటే తల్లి నుంచో తాతయ్య నుంచో ముత్తాత నుంచో రావాల్సిన స్థలం వీళ్ళకి వస్తుంది ధనపరంగా మంచి స్థితిలోకి వస్తారు భూమి పరంగా మంచి అభివృద్ధిలోకి వస్తారనమాట అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు భూమి సంబంధించిన దానిలో మంచి అభివృద్ధిలోకి వస్తారనమాట అదేవిధంగా కుజుడు నీచంగా ఉంటే బుధుడు నీచంగా ఉంటే ఏం జరుగుతుంది బుధుడు కనుక నీచంగా ఉంటే చేసే వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు దేనిలో కూడా స్థిమితం లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం అగ్నితత్వంగా మాట్లాడడం నేను నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడతాను నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఉండటం అంటే కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ అధికంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో ఉన్న మంచి చెడు రెండు మాట్లాడుకునే విషయంలో చూసుకుంటే వీళ్ళల్లో లోపల ఒకటి బయట ఒకటి నటించడం చాత కాదన్నమాట ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అది ఏదైనా సరే ఇప్పుడు చాలామంది ఎలా ఉండాలంటే సహజంగా మనం పది మందిలో ఎదగాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గాల్సిందే నేను తగ్గను నా ఇష్టం అంటే ఉన్న జాబ్లు అవ్వచ్చు ఏదైనా పోతాయి కాబట్టి బుధుడు నీచంగా ఉంటే ఇవన్నీ పోగొడతాయి కానీ బుధుడు మంచి స్థితిలో ఉంటే మంచి చాకచక్యంగా మాట్లాడడం ఏదైనా మంచి స్థితిలోకి వెళ్ళడం ఎండి అవ్వచ్చు అందుకన్నా పెద్ద పెద్ద పోస్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట బుధుడు బాగుంటే కాబట్టి అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చెడుగా ఉన్నారు మంచిగా ఉన్నారంటే దాని వాళ్ళ ప్రవర్తన బట్టే ఉంటుంది కాబట్టి ఆ ప్రవర్తనకి సంబంధించిన గ్రహాలే ఇది కాబట్టి గురు నీచంగా ఉంటే చదువు అనేది సరిగా లేకపోవడం చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఆటల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అదేవిధంగా గురువు మంచి స్థితిలో ఉంటే కనుక ఇవన్నీ మంచి చదువు పరంగా అభివృద్ధిలోకి రావడం చదువు మంచి స్థితి కలగడం చదువులోనే వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం అనేది జరుగుతుంది గురు నీచంగా ఉంటే చదువు రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట అంటే మెయిన్గా చదువుకు సంబంధించిందే కదమ్మా గురు కాబట్టి ఒక మార్గదర్శనాన్ని ఒకరిని నమ్మకపోవడం గురువు కనుక మంచి స్థితిలో ఉంటే మనకంటూ ఒక గురువు మంచి బోధించటం ఆ గురువుని మనం ఆశ్రయించినప్పుడు మనకి మంచి చెప్పడం మంచిగా మనం ముందడుగు వేయడం జరుగుతుంటుంది అది ఏ పరంగా అయినా గురువులు ఉంటారమ్మా అది మనం ఏదో జాతక పరంగానో జపం అనో యజ్ఞం అనో యాగం అనే కాదు మనకి ఎవ్వరైనా సరే వారు మనకి మంచి చెప్పారంటే వారు గురువుతో సమానం గురువులు అయిపోరు కానీ గురువుతో సమానం మంచి చెప్పినందుకు కాబట్టి వారిని మనం గౌరవించడం జరుగుతూ ఉంటుంది గురువు మంచి స్థితిలో ఉంటుంది గురువు నీచంగా ఉంటే మనకు మంచి గురువు మంచి మార్గాన్ని చూపించినా మనకు అర్థం కాదు కాబట్టి గురువు అవ్వచ్చు శుక్రుడు నీచంగా ఉంటే స్థిమితమైన జాబ్ లేకపోవడం కాన్సంట్రేషన్ లేకపోవడం భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం గొడవలు అవుతూ ఉండటం ఎక్కువ శాతం జ్యేష్టా నక్షత్రం వాళ్ళకి వివాహ సమస్యలు ఎందుకు అధికంగా ఉంటాయంటే వీళ్ళల్లో ఉన్న ఎక్కువగా కూడా చెప్పాను ఇందాక లోపలొకటి బయటికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారని చెప్పి కాబట్టి ఏంటంటే శుక్రుడి యొక్క ప్రభావం ఏంటంటే భార్య ఒకవేళ అందంగా లేకపోయినా భర్త అందంగా లేకపోయినా వీరు సహజంగా ఏంటంటే లోపల ఒకటి బయటకు నటించడం చదువు కాదు కాబట్టి ఎందుకు ఇలా ఉన్నా ఇంత చండాలంగా ఉన్నావు తిట్టేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆవేశపరంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు మంచిగా ఉంటే ఖచ్చితంగా పొగట్లు కానీ జాలి కానీ దయ కానీ అధికంగా ఉంటుంది చెప్పాను కదమ్మా ఏదైనా వీళ్ళల్లో అధిక స్వభావం ఎక్కువ ఉంటుంది అది కంట్రోల్ చేసుకుంటే కనుక అన్నిట్లో మంచి సార్ అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఎవరైనా సరే నేను చెప్పిన చిన్న ప్రక్రియ ఆచరించండి మంచి సుఖ సంతోషాలతో ఉండండి శుక్రుడి వల్ల గొడవలు అవుతాయి కాబట్టి శుక్ర కవచం చదువుకోండి శని గ్రహం బాగాలేకపోతే కాళ్ళ నొప్పులు రావడం మోకాళ్ళ నొప్పులు రావడం అది చిన్న వయసులో నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది రాహుకేతువులు బాగాలేకపోతే చేసే జాబ్లోనే మనకి పది మంది వంకలు పెడుతూ మనకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు మన స్థిమితమైన జాబ్ చేయకుండా ఉంటాం కాబట్టి రాహుకేతువులు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట థ్యాంక్ యూ గారు ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయమ